ఏపీకి తిరుపతిని రాజధానిగా చేయాలని మాజీ పార్లమెంట్ సభ్యుడు చింతామోహన్ డిమాండ్ చేశారు. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ సహా అవసరమైన భూములు, మౌలిక వసతులు తిరుపతిలో ఉన్నాయన్నారు. తిరుపతిని రాజధానిగా చేస్తే సీమకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా ఒకటే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని, ఏపీలో గెలవబోయే ఎంపీలందరూ ఇండియా కూటమిలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏపీకి కావలసిన వాటిని సాధించుకుందామని కాంగ్రెస్ నేత చింతన్ మోహన్ పిలుపునిచ్చారు. స్థితిలో రాజధాని నగరం ఒక్కటే ఈ సమస్యలన్నిటికీ ప్రజా సమస్యలకు పరిష్కారం అని తెలియజేస్తూ నేను తెరపైకి తీసుకొస్తున్నాను. ఇది చాలా సున్నితమైన సమయంలో తిరుపతిని రాజధాని నగరం చేయమని అన్ని రాజకీయ పార్టీలని వ్యక్తిగతంగా, నేను ఒక పార్టీకి సంబంధించి కాదు, వ్యక్తిగతంగా చింతామోహన్గా ప్రాధేయపడి చేతులు ఎత్తి అందరినీ ప్రార్థిస్తూ తిరుపతి ఒక్కటే రాజధాని నగరం సరైనటువంటిదని నేను ప్రస్తావిస్తున్నాను. రెండోది ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. మరి ఆ రోజు 25వ తేదీ ఫిబ్రవరి 2014లో 3.5 గంటలకు డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చెప్పాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని. మరి భారతీయ జనతా పార్టీ వచ్చింది, ఈ 10 సంవత్సరాల్లో 0 జుట్టేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆంధ్రప్రదేశ్ ఈరోజు అప్పుల ప్రదేశ్గా ఉంది, ఆర్థికమైనటువంటి చిక్కుల్లో ఉన్నారు. ఈ చిక్కుల్లో నుంచి బయటికి రావాలి అని అంటే ప్రత్యేక హోదా ఒక్కటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోక్షం. అసలు